అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం. అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోనే ఇతర శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము, అవసరము, ఆర్భాటము లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నురాలవుతారని హిందువుల నమ్మకం. వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకుని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, లక్ష్మి అనుగ్రహం సొంతమని పండితులు చెబుతున్నారు. పూజ ఎలా చేయాలి? వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి. ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గుబొట్లు పెట్టిన పీటని ఉంచాలి. దానిపై కొత్త తెల్ల వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులు ఉంచడం శుభసూచకం. అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తరువాత తోరగ్రంథి పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులు వేయాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్లు పెట్టిన చోట పూలను ముడివేయాలి. అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు, ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నురాలవుతారు. వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్నా, అరటి పండు అన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరువకూడదు. వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి. వీటితో పాటుగా కనకధార స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతారన్నది పెద్దల మాట. ఇలా నిష్ఠగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు. వరలక్ష్మి పూజ చేసిన రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. ముత్తైదువును సాగనంపిన తరువాతే భోజనం చేయాలి. సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే ఇంటి నుండి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలో పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. అమ్మవారికి పెట్టే నైవేద్యాలు, శనగలు ఎందుకు అంత ప్రత్యేకం? శనగపప్పు, బెల్లంతో చేసిన పదార్థము, పూర్ణాలు, బొబ్బట్లు, పాయసం, చక్కెర పొంగలి, ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం. ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు, బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం. గురుడు ధనకారకుడు, విద్యాకారకుడు. ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే. జీవితంలో డబ్బులు, చదువు, భార్యాభర్తలు చక్కగా ఉండడం, సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు. ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ, మంచి దాంపత్యం కానీ, సంపద కానీ వీటన్నింటినీ పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు. కాబట్టి శనగలను వాయనంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది. స్తోమతను బట్టి 9 మంది ముత్తైదులకు వాయనం ఇవ్వడం లేదా 1 ముత్తైదునకు పూర్ణాలు, శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలన్నింటినీ తీసుకుని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళమూ జరగదని పండితులు చెబుతున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.